ఈరోజు తెలంగాణ ప్రజల ఏజెండా అన్న అంశం మీద జిల్లా జిల్లాకి ఐన్యూస్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న సమస్యలను ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి నిజంగా ఏం జరుగుతుంది ఎజెండా ఏంది దెన్నికల దగ్గరకు వస్తున్నాయని ఈ కార్యక్రమం తీసుకున్న ఐన్యూస్ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లాలో ఉంటే మెదక్ జిల్లా మెతుకుసీమ అని చెప్పిన ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటే మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తే నియోజకవర్గం అయినా మెదక్ జిల్లా ఎక్కడుంది ఇలా సిద్దిపేట గజ్వేల్ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుందని మన నర్సాపూర్ పిల్ల అడుగుతుంటారు నర్సాపూర్కు ఆనుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గానికి రింగ్ రోడ్ ఉంటుంది ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది రెండు రెండు మార్కెట్ లార్డ్లు ఉంటాయి డిపోలు ఉంటాయి ఇప్పుడే బా ఆర్టీసీ బస్ డిపో గురించి చెప్పారు కేవలం కేసీఆర్ గారు అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న అన్న ఒకే ఒక ఉద్దేశంతో డిపో చేశారు ఆర్టీసీ నష్టాలు ఉన్నా కానీ బస్సుల్లో పాత బస్సులు తీసుకొచ్చి బస్సు నాగ్రేసినప్పుడు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా హాస్పిటల్ పరిస్థితి ఇప్పుడే చాలా మంది పార్టీ నాయకులు చెప్పారు ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గానికి వస్తే గతంలో మూడు సార్లు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి దగ్గర సుంతా లక్ష్మారెడ్డి గారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కానీ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కానీ మంత్రిగా చేసి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు ముఖ్యమంత్రికి దగ్గర అని చెప్పుకుంది తప్ప ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్పారు ఈ పైల ఆ దిశగా ప్రయాణించి తెలంగాణ ఉద్యోగం వస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి దగ్గర కనీసం ఈయన నన్ను అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఆమెను నన్ను గెలిపేయడం జరిగింది మొదటిసారి గెలిచినప్పుడు అది కొత్త సంసారం మరగడ్డ సంసారం ఏర్పడ్డది రెండోసారి గెలిచానని ఏమన్నా చేస్తాడన్నాడు ఇవాళ డబుల్ బెడ్రూమ్లో పరిస్థితి కావచ్చు దవకాల పరిస్థితి కాదు ఇప్పుడే తమ్ముడు చెప్పిన చెప్పిండ్రవి గురించి ముఖ్యమంత్రి గారు మనమడు ఏం బియ్యం తింటాడో ఆ బియ్యం హాస్టల్లలో పెడతారన్నారు ఇవాళ ఏం బియ్యం పెడుతున్నారో తెలవాలి కేజీ టూ విద్య పీజీ వరకు అన్నాడు ఎక్కడ ఇస్తున్నో కూడా చెప్పాలి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి క్వార్టర్కు పది అడుగుల దూరం ఉంటుంది గర్ల్స్ హాస్టల్ పెద్ద అమ్మాయిలు ఇంజనీరింగ్ అమ్మాయిలు పీజీ అమ్మాయిలు చేస్తున్నారు కనీసం టాయిలెట్స్ లేవు బాత్రూమ్స్ లేవు నీళ్ళు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మినీ ట్యాంక్ బండ్ ఇచ్చింది నర్సాపూర్ మినీ ట్యాంక్ బండ్ తీసుకుపోయి ధర్మసాగర్ కడ పెట్టిండి ఆ నియోజకవర్గ కేంద్రం ఉండాలి కదా ప్రజలకు ఉపయోగపడాలంటే నా ఊర్లో నేను పెట్టుకోదా నా భూమి పక్కన ఉందని పెట్టుకోడు మాకేం అభ్యంతరం లేదు గతంలో మంత్రి చేసిన సుంతా లక్ష్మారెడ్డి గారు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే బస్సు సౌకర్యం లేని ఊర్లో గోమారంలో పెట్టుకుంది కాబట్టి నేనేమంటున్నా అంటే నియోజకవర్గ ప్రజలందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఇవాళ నర్సాపూర్లో మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఉన్న అందరం పార్టీ నాయకులం తెలంగాణ వస్తే డివిజన్ అయితే ఏమో అభివృద్ధి అయితే అన్నారు డిఎస్పి ఆఫీస్ వస్తా అన్నారు ఉన్న ఆఫీస్ పోయింది ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ నర్సాపూర్ ఎంఆర్ఓ ఆఫీసు ఒక కాంగ్రెస్ ఆయం నుంచి సుంతాలక్ష్మారెడ్డి ఆయం నుంచి ఇవాళ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఐబీ గుట్ట మీద ఉంటుంది అక్కడికి పోవడానికి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూడాలి ఎక్సైజ్ ఆఫీస్ లేదు డివిజన్ ఆఫీస్ లేదు అన్నీ కూడా కిరాయి స్వయాన ఎమ్మెల్యే గారి భవనంలోనే హాస్టల్ నడుస్తుంది ఇప్పుడే రవి తమ్ముడు చెప్పండి విద్య గురించి ప్రభుత్వం చాలా ఆలోచిస్తుందని ఎక్కడ ఆలోచించుకోవాలి చెప్పాలి ఇవాళ కనీసం గ్రామాలలోకి ఆడపిల్లలు టెన్త్ క్లాస్ ఆడపిల్లలు ఐదు ఐదు కిలోమీటర్లు కౌడిపల్లి వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ పోతారు బస్సులు వస్తే అన్ని గ్రామాలకు వస్తాయి బస్సు డిపో ఇనాగ్రేషన్ ఆడు ఇడికి వెళ్ళి యాదగిరి వీడికి తిరుపతి వచ్చారు కనీసం పక్కూరికి వచ్చే పరిస్థితి ఇలా బదిలిపోలేదు కాబట్టి మనం అందరం ఆలోచించాలి ఇలా మన అందరికి సంబంధించిన ఎక్సైజ్ ఆఫీసు ఉందా ఆర్ఎన్బి ఆఫీస్ ఉందా ఈ నర్సాపూర్కు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఆఫీసులు అయినాయి రెండు జిల్లాలుగా ఉన్న ఈ జిల్లాలో అతనూర మండలి సంగారెడ్డి జిల్లాకు పోతే వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది పటాన్చెర్లు ఉంటుంది ఇంత దుర్మార్గం అండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి అతనూర మండల్ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటుంది వాళ్ళు స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఉంటే జోగి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇవాళ త్రీ సెవెంటీన్ జివో ప్రకారం కూడా నా మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తే సంగారెడ్డికి రెండు వందల అరవై ఉద్యోగాలు వచ్చినాయి మెదక్ జిల్లాకు నూట నలభై వచ్చినాయి త్రీ సెవెంటీన్ జివో ప్రకారము మన చార్మినార్ డివిజన్లు ఉండాలి తీసుకొని సిరిసిల్ల డివిజన్ వేసింది రేపు వచ్చే తరానికి ప్రమోషన్ రావు మన ఓ పని మీద పోవాలంటే అక్కడికి పోసిన పరిస్థితి కాబట్టి ఇట్లా వివక్ష చూస్తున్నారు కాబట్టి మనం కూడా పార్టీలకు అత్యతంగా మన నియోజకవర్గానికి మాట్లాడినప్పుడు ఈడ మినీ ట్యాంక్ బట్ ఎందుకు కాలేదు ఇలా డిఎస్పీ ఆఫీస్ ఎందుకు కాలేదు వచ్చినప్పుడల్లా ఒకటి ఎందుకంటే మా పద్మాక ఉద్యమంలో పనిచేసిన చాలా మాటలు చెప్తుంటారు ఓడ దాటినాకా ఊడమల్లప్ప ఓడ బోడ బూడమల్లప్ప ఇది ఎలకలలో ప్రతిసారి చెప్తుంటారు కాబట్టి ఇలా ఎలక్షన్ రాగానే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల గుర్తుంది వచ్చేది ఇక నేను కాలు అడ్డం పెడతా లక్ష ఎకరాలకు మాగానిస్తా నీళ్ళు ఇస్తాను నీళ్లు నీళ్ళు అందరికీ అందరికి ఈ ముఖ్యమంత్రి గారు కలిసే విషయం ఇప్పుడే సిపిఐ మాట్లాడు మా కాలికి చాలా చక్కటి డిసిషన్ చెప్పిం ఎందుకంటే ఎన్నికలు రాగానే రకరకాల మాటలు చెప్తారు మనం కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఏమన్నారంటే ఇదే ముఖ్యమంత్రి గారు సూది కాదు దప్పడం కాదు అని రకరకాల విమర్శించారు మునుగోడు ఎలక్షన్లకు వచ్చే వరకు మళ్ళా రెండు కారణాలు కప్పుకొని మనం పనిచేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది కాబట్టి మనం కూడా పార్టీ ఎజెండాలు పక్క పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడినప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని ఈ పార్టీలు ఉన్నా సరే ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది ఎడ్యుకేషన్ అప్ గజ్వేళ్ళు ఉంటుంది మార్కెట్ తూప్రాన్లు ఉంటుంది ఇవాళ తూపురాన్ల మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది దర్శాపులు ఉంటుంది ఇరవై ఐదు లక్షలు గప్పుడు వచ్చినప్పుడు మూడేళ్ళ ప్రొసీడింగ్ వచ్చింది కానీ అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి మనం ఎందుకు ఆలోచించవద్దు ఇవాళ అన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు నెత్తి మీద రూపాయికి పెడితే పనికిరాదు ఈ సుంతారాన్ని కూడా కొట్టుర మళ్ళీ అక్క అదే పాటలకు తీసుకొని ఇలా ఉద్యమం నుంచి వ్యతిరేకం చేసిన వాళ్ళందరూ కూడా పాటలకు తీసుకో మరి అదే ముఖ్యమంత్రి రూపాయికి పెడితే పనికిరానామను మహిళా కమిషనర్ పెద్ద పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్స్ ఇచ్చి ఎందుకు తిప్పుతుండో కూడా ఆలోచించాం మనమేమంటున్నాం అంటే ఈ నియోజకవర్గంలో చదువుకున్న విద్యావంతుడు ఉదాహరణకు ఇప్పుడే ఉద్యోగాల కోసం మాట్లాడారు ఉద్యోగాల కోసం మాట్లాడితే ఈ నియోజకవర్గానికి మహిళా కమిషనర్ ఉన్నప్పుడు ఈ తాండలాల్లో పిల్లలు అమ్మిరు ఇప్పుడు మహిళా కమిషనర్ కూత ఉంటుంది రెండు మూడు వందల మంది మహిళలు పొద్దున్నేసి కెమికల్ ఫ్యాక్టరీలలో పోతారు యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది వాళ్ళకి అది లేదు వాళ్ళ అభివృద్ధి అధ్యేయంగా పనిచేస్తుంది అప్ప ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు అయిన వాళ్ళు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతారు స్వర్గీయ విట్టల్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఐదు స్థాయిలో గెలిచిన తాండాలకు రోడ్ అయినా ఇవాళ అల్లూరు సీతారామరావు స్కూల్ అయినా అట్లాంటి కఠిన మహనీయుడు ఆయన మనం ఎందుకు అంటే ఎప్పుడు అధికార పార్టీలు లేడు అయినా సరే ప్రజల కోసమే పోరాటం చేసి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకునే పరిస్థితి మన్మోహన్ సింగ్ ఇచ్చిన కాగితాలన్నీ కూడా ఇలా గుంజుకొని ఇలా ధర్ని పేరు మీద ఎంతమందికి మోసాలు జరుగుతుందని చెప్పాలి ఇప్పుడే మన రెడ్డి పల్లెలు చాలా మంది చెప్పారు వాళ్ళ పరిస్థితి కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇవాళ వివక్ష ఎందుకు జరుగుతుందంటే కాళేశ్వరంలో ఉన్న భూమికి సిద్దిపేటల సిరి సిద్దిపేటల గజ్గలు ఒక రేట్ ఇస్తే నా నర్సాపూర్లో ఏడు లక్షలు మాత్రం ఇస్తున్నారు అక్కడ భూమిలో పోయిన వాళ్ళకి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే గజ్వెల్ల భూమిలోకి రేటు ఉంటుంది సిద్దిపేట భూములకు రేటు ఉంటుంది నర్సా భూమిలోకి రేటా ముఖ్యమంత్రి గారు రోజు ఈ జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు చాలా మంది సంతోషపడ్డారు ముఖ్యమంత్రి గారు జిల్లాల మేము ప్రజలం ఉంటున్నాం ముఖ్యమైన మంత్రులున్న జిల్లాలో ఉంటున్నాం చాలా చాలా కళలుగా అన్నారు ఆ కళలకు భిన్నంగా వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతురు వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది తప్ప ఎవరు అభివృద్ధి చెందులారని నా వర్ష సోదరుల ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులను నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నియోజకవర్గం అభివృద్ధి చర్చకు వచ్చినప్పుడు అందరం కూడా మాట్లాడదాం ఇవాళ ఎడ్యుకేషన్ అబ్బా అంటున్నారు ఇవాళ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏడు ఉంది ఓయూ కాలేజ్లో పిల్లలందరూ రోడ్ మీదకి వచ్చి మా కాలేజ్ జోగిపేటకు పోతుంది అని అన్నప్పుడు మెమరండమ్ ఇస్తే మంత్రి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి నువ్వు ఎలక్షన్ దాకా ఆపురి జోగిపేటకు పంపిస్తున్నాం కానీ అని రెండు సబ్జెక్టులు వేస్తున్నాయి పీజీ కాలేజీ తమ్ముడు రవి చెప్తుండు మనం అందరం కూడా రోడ్ మీదకి వచ్చినాం నస్సాపూర్ నుంచి పీజీ కాలేజ్ పోతే పార్టీలకు అత్యంగా రోడ్ మీద ధర్నా చేస్తామన్నాం తమ్ముడు అంజనేయులు కూడా కాంగ్రెస్ పార్టీలు ఉండవచ్చు ఇలా టీఆర్ఎస్ పార్టీలో రవి ఉండొచ్చు బీజేపీ పార్టీలు ఉండొచ్చు సిపిఎస్ సిపిఎం పార్టీలు ఉన్నాం నియోజకవర్గం అభివృద్ధిలో రెండు రెండే చేన్ బీడ అన్న విధంగా కూంట అని వాళ్ళు ఏట రాయ వాళ్ళు అప్పుడున్న ఆమె చేయలే ఇప్పుడున్న ఆయన చేస్తలేడు కాబట్టి ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పేసి మనం పార్టీలకు అర్థంగానే చర్చ జరుపుకోవాలి ఇలా మంచి అంశం తీసుకొని ముందుకోవాలి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న ఐన్యూస్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా భారత్ మాతాకి జై